హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ, ఆర్కే ట్రావెల్స్. ఈరోజైతే మనము మొగలి దేవరకొండ రహస్యం అయితే తెలుసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాము. బస్సు కూడా బస్టాండ్లో రెడీగా ఉంది, రండి వెళ్దాము. అక్కడ విశేషాలు ఏంటో మీరు కూడా చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బస్టాండ్ నుంచి బస్సు అయితే బయటికి వస్తుంది. ఇది వచ్చేసి బెంగళూరు కుప్పం సైడ్ రూటు, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసి చిత్తూరు, ఇట్లా తిరుపతి ఇట్లా వెళ్ళిపోతుంది మెట్రోస్. మనం వచ్చేసి ఇప్పుడు బస్టాండ్కు అయితే మనము లోపలికి వెళ్ళాలి. రోడ్డు జాగ్రత్తగా దాటుకొని వెళ్ళాలి, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లాక్ టవర్ అన్నమాట. ఇది చాలా రోజుల కిందట ఉన్నది, చాలా కాలం నుంచి ఉన్నది అన్నమాట. ఇదే బస్ స్టాండ్ ఆవరణం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే బస్సు అయితే రెడీగా ఉన్నది చిత్తూరు సైడ్. ఇప్పుడు బస్సులోకి అయితే ఎక్కేసాను. రండి, సీట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది, ఫుల్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే కూర్చుందాము. ఇక్కడ వచ్చేసి సీట్ అయితే దొరికింది విండో సైడ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, బస్సు అయితే ఎక్కాము, సీట్ అయితే దొరికింది, బస్సు బయలుదేరుతుంది. ఓకే మరి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బస్సు అయితే బయలుదేరింది. ఇక్కడ నుంచి మొగులు వచ్చేసి 15 కిలోమీటర్స్. ఇక్కడికి నుంచి ఛార్జ్ వచ్చి 10 రూపీస్ అనమాట. మీరు కూడా రావచ్చు, బాగా అద్భుతంగా ఉంటుంది. అక్కడ బ్రహ్మాండంగా దేవాలయం చాలా సూపర్గా ఉంటుంది. ఫారెస్ట్ ఇది వచ్చేసి హైవే అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండకే మనము ఇప్పుడు వెళ్ళాల్సింది. ఇప్పుడైతే మొగలి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఆశ్రమం అనమాట. ఇప్పుడు మనము మొగలికి అయితే వచ్చేసాము. ఇక్కడే అనమాట మొగలేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వచ్చేసి శివరాత్రి రోజు చాలా బ్రహ్మాండంగా వైభవంగా జాతర అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది అన్నమాట. గోపురం అయితే చూడండి. ముందుగా దర్శనం అయితే చేసుకొని మన తర్వాత మనం కొండపైకి అయితే వెళ్దాము. రండి ఫ్రెండ్స్, ఇదే లోపలికి వెళ్ళే దారి అన్నమాట. ఇంతకుముందు ఒకసారి శివరాత్రికి జాతరకు వచ్చింటే భక్తులు కిటకిటామంటూ ఉండేవారు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, చూస్తున్నారు కదా. లోపలంతా చాలా ఖాళీగా ఉంది. వీడియో ఈ రోజునైతే మనం చాలా ఫ్రీగా దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. శివరాత్రి రోజు అయితే తీసుకువేస్తే రాళ్ళంత మంది జనాలు అయితే ఇక్కడ ఉంటారు. చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది వచ్చేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. వీలైతే మీరు కూడా వచ్చేయండి ఒకసారి మీ ఫ్యామిలీతో కలిసి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట లోపల చూడండి. భక్తులు అయితే కొద్దిమంది ఉన్నారు. ఇక్కడ వినాయకుడు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి లోపల గుడి వెనుక భాగం అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా విశాలంగా ఉంది. ఇది చాలా చాలా రాజుల కాలం నాటి ఆలయం అన్నమాట. అందుకోసమే చూస్తున్నారు కదా, మొత్తం అంతా స్టోన్ పిల్లర్స్తోనే ఉన్నాయి లోపల వచ్చేసి. ఇక్కడ వచ్చేసి విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ప్రాంగణం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే అమ్మవారు కూడా ఉన్నారన్నమాట గుడిలో అన్నమాట. లైటింగ్ తక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గుళ్ళో కాబట్టి సైలెంట్గా మాట్లాడుతున్నాను. చాలా బాగుంది అన్నమాట. ఓకే, దేవుని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మొగలేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. ఇది
శివరాత్రి రోజు రథము లాగుతారనమాట ఈ ఊరు మొత్తాన్ని మొత్తం కలిసి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడైతే మనము అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండకైతే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా దూరం ఉంది, ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకోసం నేను బయలుదేరుతున్నాను. ఓకే, మొత్తం అంతా మట్టి రోడ్ అన్నమాట. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మొగిలేశ్వర స్వామి కోనేరు అన్నమాట. జనాలు అయితే ఉండలేరు. ఓకే, ఇప్పుడైతే మనము ఈ రోడ్డు వెంబడి మనము బయలుదేరాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా చెప్తున్నారు 4-5 కిలోమీటర్స్ ఉంటుందని అడిగాను వాళ్ళను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం మట్టి రోడ్డు. ఇంకా మనమైతే ఆ కొండ అయితే దాటి వెళ్ళాలి. పైన చూస్తున్నారు కదా ఇది మొత్తము ఏనుగులు రాకుండా కంచె వేశారనమాట రైతులు. ఇప్పటికైతే వర్షం అయితే రాలేదు, ఫ్రీగానే ఉంది. రండి చూద్దాం, ఇక్కడ ఏదో చెట్టు ఉన్నది, సీతాఫలం చెట్టు అన్నమాట. ఇది చూస్తున్నారా, ఇదైతే పచ్చిగానే ఉన్నవి, ఇంకా మాగలేదు. ఉన్న 3 కాయలు 3 పచ్చిగానే ఉన్నవి. సరే సరే, ఎక్కడైతే బయలుదేరుతాము, పండ్లు అయితే లేవు. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ సోలార్ కూడా వేయించారు నైట్ పూట లైటింగ్ కోసము. ఇది వచ్చేసి ఏనుగులు రాకుండా కంచె వేశారనమాట లైను, కరెంట్ అన్నమాట. కరెంట్ అయితే రాదు, ఓన్లీ వచ్చేసి ఇంటెక్షన్ అయితే వస్తుంది, భయపడి వెళ్ళిపోతాయి. అంతకు తప్ప ఏనుగులకైతే ఏమి భయం అయితే ఉండదు. ఓకే చూడండి ఎలా వేశారో. రండి ఫ్రెండ్స్ వెళ్దాము. ఇప్పటికైతే 1 కిలోమీటర్ పైన అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే నాకు కొద్దిగా గస కూడా అవుతూ ఉంది, అయినా మీకోసం నేను వెళ్తున్నాను. ఆ కొండ దాటి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాతావరణం, ఫారెస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ రాయి పైన వచ్చేసి కొండపల్లి అన్నమాట, ఇది పండపల్లి. చూస్తున్నారు కదా ఇవి ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాయి, రాళ్ళు ఉండే చోటనే ఇంకెక్కడ కనిపించవన్నమాట. ఓకే చూస్తున్నారు కదా వర్షానికి రోడ్డు ఎలా దెబ్బతిందో, మొత్తం అంతా గుంతలు పడిపోయింది, పైన నుంచి మట్టి కిందికి వెళ్ళిపోయింది అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆవులు కూడా మేస్తున్నవి, కంచె లోపలే మేస్తున్నాయి అన్నమాట ఈ మామిడి చెట్లలో. చూస్తున్నారు కదా ఈ మొత్తం వచ్చేసి కరెంట్ వేశారు ఏనుగులు రాకుండా. కరెంట్ అయితే రాదు, ఇంటెక్షన్ అయితే వస్తుంది. ఏనుగులకైతే ఎలాంటి ప్రమాదం అయితే లేదు. ఆవులు కూడా లోపలే మేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఇకైతే ముందుకు బయలుదేరదాము. చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంది, ఒక్కడినే ఒంటరిగా వెళుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా బా, ఇవైతే ముళ్ళులు. ఇవి మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా, చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. అయితే పట్టుకుంటే ముళ్ళులు పిచ్చుకుంటున్నవి, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కలమంద అంటారు, చూశారు కదా రంపం పండ్ల మాదిరి ఉన్నాయి అన్నమాట. పైన కూడా ముళ్ళులు ఉన్నాయి, చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి పూర్వకాలము మంచాలకు అల్లుతుండేవారు అన్నమాట దీని నార తీసి. చూస్తున్నారు కదా చాలా బాగుంది. నేనైతే ముందుకు వెళ్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి బైకుల్లో కూడా వెళ్తూ ఉంటాను.
మీకోసం నేను దారి చూపించడానికి ఇలా విహారయాత్ర చేస్తుంటాను. చూస్తున్నారు కదా, పటాకులు కూడా కాలుస్తూ ఉంటారన్నమాట ఏనుగులందరూ రాకుండా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ముగ్గురు దేవుని దర్శించుకొని వెళ్ళారు. ఇది మొత్తం అప్ప అన్నమాట, పైకి చాలా దూరం ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కరెంట్ అన్నమాట, ఏనుగులు రాకుండా. చూడండి, నాకైతే ఆయాసం వస్తుంది. పైన చూస్తున్నారు కదా, లైన్ అన్నమాట పైకి కరెంటు దేవరకొండ పైకి. చూడండి ఎంత డౌన్గా ఉందో. ఇప్పటికైతే నాకైతే ఆయాసంగా ఉందన్నమాట. రండి ఒకసారి వ్యూ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే రండి వెళ్దాము. ఇంకా పైకి అయితే ఇంకా ఉంది అన్నమాట, చూస్తున్నారు కదా ఎంత డౌన్ ఉందో. కింద వ్యూ అయితే చూడండి ఒకసారి, చాలా బాగా అద్భుతంగా ఉంది అన్నమాట. మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది గోశాల అన్నమాట, గోవులు. పదండి ముందుకు. ఇక్కడ వచ్చేసి ఈ గోశాలలో వచ్చేసి చూద్దాము ఏమేమి ఉన్నావు. అక్కడ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, ఇది నడకదారిలో చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా ఆయాసంగా అయితే ఉంది, అయినా ఇదంతా ట్రావెలింగ్లో తప్పదు కదా మీకోసం. అయితే ఆయా అక్కడికైతే వచ్చేసాను ఇప్పటికు. చాలా ఆయాసం అయితే ఉంది, అయినా కూడా మీకోసం అయితే ట్రావెలింగ్ చేయక తప్పదు కదా. ఒకసారి చూడండి గోశాల అన్నమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే మనం అయితే వెళ్ళాల్సింది. అదే అన్నమాట గోశాల. లోపలైతే చూద్దాము. అక్కడైతే కొన్ని దూడలు అయితే ఉన్నావి, ఆవులు మాత్రం బయటకు ఏమో వెళ్ళిపోయినట్టున్నవి మేత కోసము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే గోవులకు కూడా నీళ్ళు అయితే ఉన్నాయి తాగేటందుకు. సూపర్గా బాగా మంచిది. రండి ఫ్రెండ్స్, అక్కడైతే దేవాలయం ఏదో ఉన్నది, వెళ్దాము అక్కడైతే చూద్దాము. ఇప్పుడు కొద్ది రిలాక్స్గా ఉంది, కొద్దిసేపు కాలం కూర్చున్నందుకు. ఇక్కడ ఏదో వచ్చేసి ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ కుమారస్వామి, ఇక్కడ వచ్చేసి వినాయకుడు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాము. అక్కడ చూడండి, అక్కడ చూడండి, అక్కడ నంది విగ్రహము చూశారు కదా, చాలా పాతకాలం నాటి నంది విగ్రహం మాత్రమే ఉంది. అక్కడ చూడండి, ఇవి వచ్చేసి దేవదారు చెట్లు అన్నమాట. ఇక్కడైతే ఎవరున్నారో చూద్దాము. ఓకే లోపల ఆంజనేయ స్వామి, హనుమంతుడు, ఆంజనేయ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాలా దూరం వచ్చేసామన్నమాట. వీడియో లెంత్ కూడా చాలా అయిపోయింది అన్నమాట. ఇప్పటికైతే ఈ వీడియోను చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రెండో పార్ట్లో మీకు మిగతాది చూపిస్తాను వీడియో మొత్తము మొగలుకొండకు. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.